ఆడవాళ్ళు మీకు జోహార్లు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి పుట్టుక నుంచి చచ్చే వరకు మహిళ పాత్ర చాలా కీలకం. పురిటి నొప్పులను భరిస్తూనే ఒక నిండు ప్రాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఒక మహిళ. వారి ఆలనా పాలన చూసుకుంటా వారి యొక్క ఎదుగుదలకు తనవంతుగా సహకారం అందిస్తుంది ఒక మహిళ. కుటుంబ విలువలను గౌరవిస్తూనే సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశిస్తుంది ఒక మహిళ. అటువంటి మహిళకు నేటి సమాజంలో గౌరవం దక్కుతుందా? చాలా 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 తక్కువ. ముఖ్యంగా కడుపులో ఉన్నటువంటి ఆడ శిశువును అర్ధంతరంగా మధ్యలోనే మనం చిదిమేస్తున్నాం. అటువంటి చర్యలకు పాలు పంచుకునే ప్రతి ఒక్కరూ కూడా హంతకులే. ఇక్కడ ఒకరిని చంపే హక్కు మనకు ఎవరిచ్చారు? ఒకరి జీవితాన్ని మధ్యలోనే మనం ముగిసే విధంగా చేసే హక్కు మనకు ఎక్కడ ఉంది? కానీ ఇంకా చాలామంది ఆ విధంగా చేస్తూనే ఉన్నారు. కొంతమంది సాటి మహిళకు కూడా గౌరవం ఇవ్వడం లేదు. సో ఈ విధంగా మహిళలకు ఎక్కడ కూడా నేటి సమాజంలో గౌరవం దక్కడం లేదు. ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా మహిళకు గౌరవం దక్కడం లేదు. వారికి సంబంధించిన హక్కులు ఎన్ని ఉన్నా కానీ ఆ హక్కులకు వెనక చాలా జరుగుతున్నాయి. ఆ హక్కుల వెనక కనబడని ఎన్నో బాధలు, కనబడని ఎన్నో ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళకు గౌరవం దక్కాల్సిందే. కూలీ చేసుకునే మహిళకు గౌరవం దక్కాల్సిందే. ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తురాలకి కూడా గౌరవం దక్కాల్సిందే. ఇక్కడ కూలీ చేసుకునే మహిళ తక్కువ అని, ఉద్యోగం చేసే మహిళ గొప్పదని మనం ఎక్కడ కూడా భేదాలు పెట్టకూడదు. ప్రతి ఒక్క మహిళ తన కుటుంబాన్ని ఒక ఉన్నత శిఖరంలో నిలుపుకోవాలని ఆశిస్తుంది. సో ఎక్కడ కూడా ఏ మహిళను కూడా తను చేసేటువంటి పనిని బట్టి అగౌరవపరచొద్దు. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ అని మనం చూడకూడదు. ప్రతి ఒక్క మహిళ కూడా గౌరవం పొందాల్సిందే. ప్రతి ఒక్క మహిళకి గౌరవం దక్కాల్సిందే. సో ఇటువంటి చర్యలను మీరు ఇకనైనా మానుకోండి. ఒకవేళ మన జీవితంలో ఏ మహిళనైనా అగౌరవంగా మనం చూస్తే గనక ఈ వీడియో ద్వారా అయినా వారిని క్షమించమని కోరుకుందాం. విఆర్ సారీ స్ట్రాంగ్ ఉమెన్ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇకనైనా మన బుద్ధిని మార్చుకుందాం. కొన్ని సందర్భంలో కొంతమంది మంచివారు కాకపోవచ్చు, కానీ వారిని బేస్ చేసుకొని మొత్తం ఆడవాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు అనే ఒక ఆలోచనతోటి మనం ఉండకూడదు. సరే, అటువంటి వారికి మనం దూరంగా ఉందాం, కానీ మిగతా వారిని గౌరవించుకుంటా ఆ మహిళ అనే పదానికి ఒక విలువని, ఒక గౌరవాన్ని మనం ఇక నుంచైనా మనం తీసుకువద్దాం. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన జీవితంలో కీలక పాత్ర పోషించే ప్రతి మహిళకు ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. ఆడవాళ్ళు మీకు జోహార్లు.